రాకాలోకంకి స్వాగతం రెండు వేల ఇరవై వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఒకటి వచ్చింది ఈ సంవత్సరం గత సంవత్సరం అంతా కోవిడ్కి అంకితం అయిపోయింది కోవిడ్ అర్పణమైపోయింది ఈ సంవత్సరం ఏం జరగబోతుంది దీనిపైన ప్రపంచం అంతా కూడాను ఊహాగానాలు ఉన్నాయి ఉదాహరణకి కోవిడ్ ఈ సంవత్సరం మొత్తం మనల్ని పట్టిన కోవిడ్కి సంబంధించి కోవిడ్ వ్యతిరేక పోరు ఏదైతే ఉందో ప్రపంచము ఉమ్మడిగా చేయబోతోంది బహుశా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్వంటీ ట్వంటీ వన్ ఏదైతే ఉందో ఇదంతా కూడాను కోవిడ్తో ఫైట్ చేయటం కోవిడ్తో బ్యాటిల్ చేయడంలో ఇది పోయే అవకాశం ఉంది రెండవది ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ రికవరీ జరిగే అవకాశం ఉంది చాలా సంస్థలు చే వేస్తున్నటువంటి అంచనాల ప్రకారము ఇండియా యొక్క రికవరీ రేట్ ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా వేగంగా ఉండబోతోంది అన్నటువంటి మాట వస్తుంది అన్నటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఇక ఫిబ్రవరి ప్రాంతానికి బడ్జెట్ వస్తుంది కాబట్టి బడ్జెట్ సమయానికి కోవిడ్ యాంటీ కోవిడ్ ఫైట్ కోసము కేటాయింపులు ఏ రకంగా జరుగుతాయన్నటువంటి ప్రశ్న వస్తుంది ఇది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఫైవ్ జీ యొక్క అన్వీలింగ్ ఇవన్నీ కూడాను వీటిపైన ప్రపంచం దృష్టి ఉంది యూరోపిన్ యూరోపియన్ యూనియన్ భవిష్యత్ ఏంటి అమెరికా చైనా సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి బైడెన్ ఏ మేరకు ట్రంప్ విధానాలను కొనసాగిస్తారు ఏ ఏ విధానాలను పక్కన పెడతారు అన్నది కూడాను ప్రపంచం ఆసక్తిగా పరిశీలిస్తుంది అయితే వీటన్నిటిని మించి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ వస్తుంది బహుశా ఇరవై ట్వంటీ ట్వంటీ వన్లో ఈ ట్రెండ్ మీద చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది ఈ దీని గురించి కొంత నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అదేంటంటే బలమైనటువంటి పరిపాలకులు ఉన్నటువంటి దేశాల్లో లీడర్లెస్ క్రౌడ్ సోర్స్డ్ ఉద్యమాలను నిర్వహించటం అంటే ఈ ఉద్యమాలు ఏవైతే జరుగుతాయో ఈ ఉద్యమాలకు ఎటువంటి లీడర్ పైకి కనిపించరు నాయకుడు ఎవరు అంటే ఒక నాయకుడు కనిపించరు అట్ ది సేమ్ టైం ప్రజలలోని వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది నాయకుడు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నట్టుగా కనిపించే ఉద్యమాలు ఈ సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా పెరగబోతున్నాయి ఇండియాలో ఇప్పటికే దాని యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి గత ఫిబ్రవరిలో షాహీన్ బాగ్ ఉద్యమం ఏదైతే ఉందో బాగ్ పేరిట జరిగినటువంటి ప్రొటెస్ట్స్ ఉన్నాయో వీటికి నాయకుడు ఎవరు ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు ఎవరు ఫండింగ్ చేశారు పైకి కనిపించరు దీన్ని వెనక తెర వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు ఎవరికి కనిపించరు కానీ ఏ రోజుకు రోజు అక్కడ ప్రజలు వచ్చి కూర్చుంటున్నారో నలభై రోజులు యాభై రోజులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి వాటికి పత్రికల్లో పనిగట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తుంది నేషనల్ డిస్కోర్స్లోకి అంటే ప్రజా ప్రజల యొక్క బహిరంగ చర్చలోకి వీటిని జొప్పించే ప్రయత్నం జరుగుతుంది షాహీన్ బాగులో ఏ రకంగా జరిగిందో అదే ఇప్పుడు ఢిల్లీ పొలిమేరల్లో ఉన్నటువంటి ఫార్మ్ రైతుల యొక్క ఉద్యమము దీన్ని పత్రికలు కానీ అందరూ కూడా రాస్తున్నట్టు రైతుల ఉద్యమం రైతుల ఉద్యమం అన్న పేరు వస్తుంది రైతుల నాయకులు ఎవరు ఎవరికీ తెలియదు ఒక ముప్పై ముప్పై ఐదు రైతాంగ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్తున్నారు వాటికి సంబంధించిన నాయకుల పేర్లు ఎవరికీ తెలియదు వాళ్ళు అక్కడ ఇన్ని రోజులు ఉద్యమం నలభై రోజులు యాభై రోజులు ఏ రైతు ఎలా ఇంతకాలం పోరాడగలుగుతాడు అన్నీ వదులుకుని వచ్చి వరుసగా రోజుకి కొన్ని కొన్ని బ్యాచ్లు వచ్చి పాత వాళ్ళని రీప్లేస్ చేసి ఆ స్థానంలో కూర్చోవటం ఎలా జరుగుతుంది ఇవి చూసినట్లయితే తెర వెనుక పకడ్బందీ యోజన ప్లానింగ్లో భాగంగా ఈ మొత్తం ఉద్యమం ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఇంకా ఎక్కువ కాలం నడిస్తే ఇంకా ఎక్కువ కాలం నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి భోజనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు ఎలా వస్తున్నాయి ఈ రకరకాల ఫెసిలిటీస్ ఏ రకంగా ప్రొవైడ్ చేయబడుతున్నాయి ఇది ఆలోచించాల్సినటువంటి విషయము రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వము బలోపేతమై తన శక్తిని రాజకీయంగా ఎన్నికల ద్వారా పదే పదే రుజువు చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరము ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి తమిళనాడు కేరళ బెంగాల్ అస్సాం పుదుచ్చేరి దీనిలో ఒక పుదుచ్చేరిలో వదిలేస్తే మిగతా నాలుగు చోట్ల కూడాను బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అస్సాంను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది బెంగాల్ని మమత నుంచి చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తుంది తమిళనాడులో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కేరళలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇంకా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఓవరాల్గా కనుక గెయిన్ అయినట్లుగా కనిపించినట్లయితే బీజేపీ యొక్క ఉద్ధృతి కనుక కొనసాగినట్లయితే విపక్షాలు మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విపక్షాల మరింత బలహీనపడ్డటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ బీజేపీ మరింత బలపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీన్ని ఎదుర్కొనేందుకు లీడర్లెస్ క్రౌడ్ సోర్స్డ్ సీక్రెట్లీ ఫండెడ్ రహస్యంగా నిధులు సమకూర్చినటువంటి ఉద్యమాలు ఈ దేశంలో జరగబోతున్నాయి బాగ్ టెస్ట్ కేసు ఇది సెకండ్ డోస్ ఫార్మ్ రైతుల ఉద్యమము మూడవది రానున్న రోజుల్లో వేరువేరు పైన ఏదో ఒక కారణాన్ని తీసుకుని ఏదో ఒక విషయాన్ని తీసుకుని ఉద్యమాలు ఒక నాయకుడు అనేవాడు కనిపించకుండా ఉద్యమాలు ఫండెడ్ ఉద్యమాలు స్పాన్సర్డ్ ఉద్యమాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఇది పత్రికల ద్వారా మీడియా స్పేస్ని అదేవిధంగా ప్రజలలోకి వెళ్ళి ప్రభుత్వం యొక్క ఇమేజ్ని దెబ్బతీసేట ఒక ప్రయత్నం జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రపంచంలోని వేరువేరు దేశాల్లో కూడా ఇది జరుగుతోంది ట్రంప్కి వ్యతిరేకంగా మీ టూ ఉద్యమం కానివ్వండి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం కానివ్వండి ఇదే రకంగా జరిగింది దానికి నాయకుడు ఎవరు మనకి ఎక్కడా ఎవరు కనిపించలేదు హాంకాంగ్ ఉద్యమం ఉంది హాంకాంగ్లో స్వతంత్ర ఉద్యమం ఉంది దానికి నాయకుడు ఎవరు దానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది కోర్స్ అక్కడ ఇష్యూ కరెక్ట్ అయినప్పటికీ కూడాను అది నడిచినటువంటి తీరు చూస్తే ఈ తరహా ఉద్యమాలు వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఒకటిలో రాజకీయ పరిశీలకులు కానీ ప్రజా వ్యవహారాల అధ్యయనం చేసే వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ రకంగా నాయకుడు కనిపించని ఇంద్రజిత్ తరహా యుద్ధం ఇది మాయో అంటే నాయకుడు కనిపించడు ఇంద్రజిత్ ఏ మేఘాల మాటను దాగుని బాణం వేసినట్టుగా ఎవరు నడిపిస్తున్నారో తెలియకుండా ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలియకుండా షా ఉదాహరణకి బాగ్నే తీసుకుంటే బాగ్లో ఎస్డిపిఐ పిఎఫ్ఐ డబ్బులు ఉన్నాయన్నటువంటి విషయం పైన దర్యాప్తు జరుగుతోంది ఫార్మ్ ప్రొటెస్ట్స్ ఏవైతే రైతాంగ ప్రొటెస్ట్లు అని చెప్తున్నటువంటి ఢిల్లీ బయట జరుగుతున్నటువంటి ఉద్యమం వెనుక ఖలిస్తానీ శక్తులు ఉన్నాయనేది ఇప్పుడు దాదాపుగా బట్టబయలు అయిపోయింది దాని విషయంలో చాలామంది ఖలిస్తానీ నాయకుల్ని పంపించి వేయడం కూడా జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మ్ బిల్స్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు ముందున్నారు ఉదాహరణకి లండన్లో జరిగినటువంటి ప్రొటెస్ట్ ర్యాలీలో పరంజీత్ పమ్మి అనేటటువంటి ఖలిస్తానీ ఉగ్రవాది ప్రత్యక్షంగా ఉండి లీడ్ చేశాడన్నది వీడియో ఎవిడెన్స్ లభించింది ఫోటోగ్రాఫ్స్లో ఆయన కనిపిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్య కాబోతోంది శాంతి భద్రతల పరంగా ప్రచారపరంగా ప్రభుత్వ ఇమేజ్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాన్ని అన్సెటిల్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అమెరికాలో పార్టీ సక్సెస్ఫుల్ అయ్యారు ట్రంప్ని ఓడించడంలో విజయం సాధించారు ఇదే పద్ధతిలో ఇప్పుడు మన దేశంలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి దీనిని నిశ్చితంగా మనం పరిశీలించాలి ఈ ట్రెండ్ ఎక్కడ దాకా వెళుతుంది ఈ ట్రెండ్ సఫలమవుతుందా విఫలమవుతుందా దీని వెనుక ఏ ఏ శక్తులు ఉంటాయి వీటిపైన మనం లోతుగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ట్వంటీ ట్వంటీ వన్లో ఇదొక కీలకమైనటువంటి అంశం కాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి